రైతులకు పెట్టుబడి అందిస్తా ఉన్నాం. అదే విధంగా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తా ఉన్నాం. అదే విధంగా మీరు పండించిన వడ్లు ధాన్యం ప్రభుత్వం మొత్తం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంది. 7500 కేంద్రాలు పెట్టాం. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను చదవని మీకు తెలుసు. మీ ఊళ్ళల్లో రోజు జరిగేటివి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది కేసీఆర్ పని లేదు, రైతులు కట్టే అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు వేస్తా వేస్తా రైతు బంధు రైతు బంధు ఉండన్నా ఉండుడే కాదు, 10,000 రైతు బంధు 16,000కి తీసుకొని పోతాం. ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ చెల్ల ధర్మారెడ్డి గెలిస్తే అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కరెంటు కూడా బేకారకి ఇస్తాడు కేసీఆర్ 24 గంటలు అసలు అవసరమే లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటారు, మేము వస్తే 3 గంటలే ఇస్తాము ఉంటారు. మరి ఎట్లా వారుతారా బాయ్ పొలం అంటే 10 HP మోటార్ పెట్టుకోనట్టు. ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల మోటార్లు ఉన్నాయి రైతుల దగ్గర. రైతుల దగ్గర ఉండేటి 3 HP లేకపోతే 5 HP ఉంటుంది. మరి 10 HP కొనాలంటే నీ అయ్యి అన్న సొమ్మె పడియాలా, దాని నుంచి రావాలా?